హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేపాటికి లిరికల్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఓన్గా క్రియేట్ చేస్తూ ఉంటారు, చాలామంది అవి మేము క్రియేట్ చేయలేమేమో అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మనం ఇలాంటి లిరికల్ వీడియోస్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ అప్లికేషన్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాప్ తెరిచేపాటికి బెయిలీ అనమాట. యాప్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ప్లేస్టోర్లో కూడా అవైలబిలిటీలో ఉంది. యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు సాంగ్స్ అనేవి వచ్చేస్తాయి, అలాగే పాపులర్ సాంగ్స్, అలాగే లవ్ సాంగ్స్, అలాగే డైలాగ్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో, అలాగే బర్త్డేకి సంబంధించి, అలాగే ఫ్రెండ్షిప్ సంబంధించి, అలాగే మీరు ఒకవేళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మీ లాంగ్వేజ్ ఏది అన్నప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే తెలుగు, హిందీ, పంజాబీ, అలాగే బెంగాలీ, తమిళ్, మలయాళం, అలా మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తెలుగు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా సాంగ్ అనేది డిఫాల్ట్గా లిరిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు గ్యాలరీలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా జస్ట్ సేవ్ అని కొడితే సరిపోతుంది. నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నాను, మీకు అది చూపిస్తాను. మీరు నచ్చిన సాంగ్ అనేది మీరు ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు లిరిక్స్ అని ఉంది కదా, దీన్ని ప్రతిసారి సెలెక్ట్ చేసుకుని మీరు సెర్చ్ చేసుకుని మీ సాంగ్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను గ్యాలరీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా మార్చాలని చెప్తాను. నేను ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. ఒక సాంగ్ అనేది, ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇమేజ్ బాగా నచ్చింది, దాన్ని డన్ అని క్లిక్ చేశాను. చూసారు కదా, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ రేషియో అని కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ పక్కన, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ షేప్లో కావాలంటే 9:16 సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే అడ్డంగా కావాలంటే 16:9 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యూట్యూబ్ సంబంధించి అయితే 16:9 అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నీట్గా అందంగా ఆ ఫ్లవర్ పైన మీరు లిరిక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి. సింపుల్గా మీరు ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ యూజ్ ట్యాగ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ కూడా రాసేసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, నేను ఇక్కడ నా పేరు అనేది రాసేస్తున్నాను. ఇలా ఇక్కడ మీరు స్టైల్స్ కావాలంటే మీరు స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, చూసారు కదా ఇలాంటి షేప్లో వస్తుంటాయి. మీరు సింపుల్గా ఇలాంటి వాట్సాప్ లిరిక్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ ఈజీగా మీరు షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం.